నమస్కారం వార్తలకు స్వాగతం నేను వెంకటేష్ ముందుగా ముఖ్యాంశాలు డెంగీ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి ఈ నెల 16న డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం ప్రజలు మరికొన్ని రోజులు అప్రమత్తంగా ఉండాలి అవసరమైతేనే బయటికి రావాలి డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి విజ్ఞప్తి వాక్సినేషన్ కార్యక్రమం వేగవంతం 45 సంవత్సరాలు పైబడిన వారు వాక్సినేషన్ వేయించుకోవాలి करोना वायरस नेपथ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి విజ్ఞప్తి చేశారు బాపట్ల మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు సుప్రీం కోర్టు అడిగిన దాంట్లో కూడా మరి కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ రూపంలో ఈ రోజు విశేషం చెప్పినా కూడా ఇంకా కొన్ని పత్రికలు మరి ప్రజా ప్రతినిధులు చెప్పుకున్న ప్రతిపక్ష నాయకులు ఇష్టసరంగా మాట్లాడటం చాలా బాధ కలిగించింది ఇది చాలా బాధ్యత రాహిత్యం ఈ రోజు ఉన్నటువంటి కంపెనీలు రెండు మూడు కంపెనీలు ప్రొడ్యూస్ చేసే ప్రొడక్షన్ అంతా ఈ 100 కోట్ల జనాభాలో ఉన్నటువంటి ఈ దేశంలో మనం సాక్షాత్తు అందించాలనే ఆశ అందరికీ ఉంటుంది అందరికీ ఏదో చేయాలంటుంది ఎవరి చేతుల్లో మ్యాజిక్ ల్యాంపులు లేవు ఈరోజు ప్రొడక్షన్ రావాలి 45 కోట్లు సరిపోతుంది 100 కోట్లు ఇవ్వచ్చు కదా 1600 కోట్లు ఇవ్వచ్చు కదా అని చెప్తా ఉన్నారు గౌరవ ప్రతిపక్ష నాయకులు 1600 కోట్లు కాదు 2600 కోట్లు ఖర్చు పెట్టేటువంటి సిద్ధతలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మన దగ్గర ఉన్నారు గతంలో ఎప్పుడైనా మనం ఈ వైద్య రంగం మీద ఎంతంత ఖర్చు పెట్టారో మీ అనుభవం మీరు ఒకసారి ఆలోచించుకోవాలి ఈరోజు ఇంత దుస్థితికి రావడం కారణం మీరు కాదా అని ఒకసారి మీ వైపు మీరు చూసుకోవాలి వేరు పెట్టి గత 5 సంవత్సరాల్లో మీరు పెట్టినటువంటి పెట్టుబడి ఏంటి మీరు చేసిన ప్రయత్నం ఏంటి ఏ అదే మరి పరిస్థితుల్లో ఈ వైద్య వ్యవస్థని వదిలిపెట్టేశారో మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి ఇది సామాన్య పరిస్థితి కాదు ఇదేదో జనరల్గా మనం మెడికల్ ఇష్యూస్ మీద మాట్లాడేటువంటి సమయం కాదు సహజంగానే జనాభా పెరుగుతున్న క్రమంలో సహజంగానే మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు అవన్నీ ఒక ఎత్తు ఇది ఈ రోజునటువంటి పరిస్థితి ఇది ఒక పాండమిక్ ఈ సిచ్యువేషన్ని జనరలైజ్ చేసి మాట్లాడటం చాలా బాధ్యత రాహిత్యం అవుతుంది జనరలైజ్ చేసి మాట్లాడుతూ దయచేసి ధర్నాలు చేస్తాం రాజ్యం చెప్తాం ఏంటి ఎంత పిలచేస్తుంది ఎంతమంది ప్రొడ్యూస్ అవుతా ఉంది ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి ఎన్ని బెడ్స్ ఉన్నాయి హాస్పిటల్లో పరిస్థితి ఏంటి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎదుర్కొనేటువంటి సిద్ధపడేటువంటి పరిస్థితి ఉందా నిన్న దాకా చెప్పుకోవడానికి 100 పడకల హాస్పిటల్ ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్లో కనీసం 30-40 పడకలకు కూడా సరిగ్గా ఫ్యాన్లు తిరిగినటువంటి పరిస్థితి బాత్రూమ్ లేనటువంటి పరిస్థితి ఈరోజు మనం అదే ప్రభుత్వ హాస్పిటల్ 150 పడకలు రెడీ చేసుకొని అక్కడ ఆక్సిజన్ ప్రొవైడ్ చేసి అక్కడ ఇస్తా ఉన్నాం ఇదేదో మనకు బాపట్లు కాదు అన్ని నియోజకవర్గాల్లో మరి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల నుండి ప్రభుత్వం నుండి ఎంతో ఏ ప్రయాసాలు వచ్చి ఇంత కష్టపడి పనిచేస్తూ ఉంటే సూచనలు ఇవ్వండి తప్పులేదు జరుగుతున్న దాన్ని అప్రిషియేట్ చేయండి అక్కడ పనిచేసేటువంటి అధికారులు వాళ్ళ ప్రాణాల సైతం పణం పెట్టి ఫ్రంట్ లైన్ వర్కర్స్తో పనిచేస్తున్నటువంటి కింద ఉన్నటువంటి క్లాస్ 4 ఎంప్లాయీ దగ్గర నుంచి డాక్టర్ దాకా అధికారులు అందరూ కూడా ఇంట్లో పెళ్ళ పిల్లల్ని వదిలిపెట్టి అక్కడ పనిచేస్తూ ఉంటే మీరు మాట్లాడేటువంటి మాటలు చాలా బాధను కలిగించేటువంటి మాటలు ఒక శాసనసభ ఉపసభాపతిగా వచ్చి ఒక పొలిటికల్ కామెంట్ చేయాలని కాదు నా ఉద్దేశం చేయటం అనేది నా దీనికి అగ్నిస్తుంది కానీ మీరు చేస్తున్నటువంటి ఈ చాలా అసహ్యంగా ఉన్నది మీ ప్రవర్తన కానీ మీ అనుభవంతో కూడా ఎక్కడ పోయిందో నాకు అయితే అర్థం కాదు ఇది చాలా బాధ్యత రాచేందుకు దయచేసి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి గతంలో మనం ఉన్నటువంటి పరిస్థితులు జనరలైజ్ చేసి మాట్లాడుకోవాలి ఇది ఒక విభిన్నమైనటువంటి పరిస్థితి 100 సంవత్సరంలో మీరు చూడడం మీ నాన్నగారు కూడా చూసుకుంటారు అటువంటి పరిస్థితులు మనం వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిన ఎవరికి చేతనైన సహాయం వాళ్ళు చేయాలి అది చిన్న సహాయమో పెద్ద సహాయం కాదు
ఎవరికి అనుభవం ఎవరికి ఉన్నటువంటి కాంటాక్ట్ ఎవరు చేయగలిగిన పని వాళ్ళు చేయాలి. ఈరోజు ఆక్సిజన్ కోరుతారు. ఎవరైనా ఊహించావా ఇంత ఆక్సిజన్ అవసరం ఉంటుందని? ఎప్పుడైనా మీ అనుభవంలో ఎప్పుడైనా ఇంత ఆక్సిజన్ బెడ్స్ కోసం మీరు ఎప్పుడైనా మాట్లాడారా? ఏ ప్రభుత్వ హాస్పిటల్లో ఆక్సిజన్ రెడీ చేశారు? ఏ ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు ఆక్సిజన్ నిల్వలు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఎక్కడుంది? ఇవి మీకు తెలియదా? ఈరోజు ఉన్నటువంటి ఎపిడమిక్లో ఇంత పెద్ద ఎత్తున ఈ కరోనా వైరస్ లంగ్స్ మీద ఎఫెక్ట్ చేస్తున్న క్రమంలో వస్తున్నటువంటి ఈ కేస్ ఈ దీన్ని మీరు అర్థం చేసుకోలేకుండా మాట్లాడుతున్నారు. నీచమైనటువంటి దీన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నారు. ప్రజాప్రతినిధి ఉన్న ఈ వ్యవస్థ మీద కూడా ప్రజల్లో నమ్మకం పోగొట్టి దాన్ని దయచేసి ప్రయత్నం చేయాలి. ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని చేతకైతే రెండు మంచి మాటలు మాట్లాడండి. చేతకాకపోతే మీ చేతులు మీ చేతున్న సహాయం మీ నియోజకవర్గాల్లో దయచేసి చేయమని చెప్పి మీ కార్యకర్తలకు మీ నాయకులు వాళ్ళు ప్రతి వాళ్ళు ఎవరి స్థాయిలో వాళ్ళు అందరం కూడా ప్రజలకి ఒక భరోసా కల్పించేటువంటి నాయకత్వం కావాలి, లీడర్స్ కావాలి. ప్రజలకు వెళ్ళండి, ప్రజలకు ధైర్యం చెప్పండి, మేము ఉన్నటువంటి భరోసా ఇవ్వండి. మీకు చేతనైతే ఇంకొక 100 పడకలు సొంతంగా పెట్టండి. మీకున్నటువంటి డబ్బుతో సొంతగానే ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించండి, ఏర్పాటు చేయండి, ప్రభుత్వం కన్నా బాగా చేయండి. మీ దగ్గర ఉన్నటువంటి వనరులు, మీకున్నటువంటి కాంటాక్ట్స్ వీటన్నిటి కూడా ఉపయోగించండి. మీకు ఇప్పటికి ఇచ్చినటువంటి 3 సార్లు ఇచ్చినటువంటి అవకాశానికి మీరు 3 జన్మలు ఎత్తినా కూడా రుణం తీర్చుకోలేరు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు. మళ్ళా ఒకసారి ముఖ్యమంత్రి చేస్తే నేను చేస్తానంటే మాట్లాడినటువంటిది చూస్తే ఒక పక్క జాలి ఇస్తాం, ఇంకో పక్క అసహ్యం ఇస్తాం. దయచేసి ఇది మీ స్థాయికి తగ్గది కాదు. మిమ్మల్ని చూసి మీ నాయకులందరూ కూడా ఆ రకంగా ప్రవర్తించడం కూడా చాలా బాధాకరం. ఒక నాయకుడిగా తయారు చేసేటువంటి ఒక నాయకత్వాన్ని తయారు చేసేటువంటి స్థితి ఉండాలి, లేకపోతే రాజకీయ వ్యవస్థ ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది. దయచేసి మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని, ప్రతిపక్ష నాయకుడిగా వారిని మరొకసారి ఆలోచించుకొని మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక పాజిటివ్ మెసేజ్, ప్రభుత్వం మీద జరుగుతున్నటువంటి దాన్ని మీరు దేనికి అప్రిషియేట్ చేయలేకపోవచ్చు. ఒక ప్రతిపక్షం అంటే ప్రభుత్వం చేసిన దాన్ని అప్రిషియేట్ చేస్తే అదేదో మీ విలువ తగ్గిపోతుందేమో అనుకుంటూ ఉంటారండి. బైబిల్లో ఒక సెయింగ్ ఉంది, తను తాను తగ్గించుకున్నటువంటి వాడు హెచ్చిపోకూడదు. మీరేమైనా ఒక మెట్టు దిగడం వల్ల ఏదో తగ్గిపోతుందని చెప్పి అనుకోవాలి. మీకున్నటువంటి అనుభవంతో మీకున్నటువంటి పరిచయాన్ని ఉపయోగించి ఈరోజు పరిస్థితులు చక్కదిద్దడానికి మీ విధంగా మీరు కృషి చేయండి. తప్పకుండా ప్రజలు హర్షిస్తారు. అంతేగాని ఇటువంటి నీచమైనటువంటి రాజకీయాలకి, ఇటువంటి దిగజారు రాజకీయాలకి పాల్గొద్దని కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఏ పార్టీ వాళ్ళైనా సరే ప్రజలు ప్రజల నాయకుడిగా తయారవ్వాలంటే ప్రజలకి భరోసా కల్పించేవాడు కావాలి. ఒక లీడర్గా ఉండాలి, ధైర్యాన్ని నూరిపోయగలగాలి, వాళ్ళని భయాన్ని పెంచి క్యాష్ చేసుకోవడం కాదు. అటువంటి నాయకులుగా తయారుగండి. ఈరోజు ప్రజల వెంట నిలబడండి, పారిపోవకండి. ప్రజాక్షేత్రం నుంచి పారిపోయి ఎక్కడో కూర్చొని మనం కబుర్లు చెప్తూ ఉంటే వీనేటువంటి పరిస్థితి కాదు. ప్రజలు ఉండండి, మీరు జాగ్రత్తగా ఉండండి, అన్ని రకాలుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోండి, 10 మందికి జాగ్రత్తలు చెప్పండి. కోవిడ్ బారిన పడిన బాధితులను ఆదుకునేందుకు ఇంజనీరింగ్ కాలేజ్ ఉద్యోగి వంకాయలపాటి హరిబాబు తన వంతు విరాళంగా 10,000 రూపాయలు అందజేశారు. ఆ మొత్తాన్ని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టుకు అందజేశారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. మరోవైపు 2వ దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా అంతే వేగంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఏపీ కోవిడ్ కంట్రోల్ పలు సూచనలు చేసింది. పిట్టలవానిపాళెం జడ్పీ హైస్కూల్లో వ్యాక్సినేషన్ కేంద్రంలో మరియు చందోలు ప్రభుత్వ వైద్యశాల సెంటర్ నందు కరోనా వైరస్ వ్యాక్సిన్ వినియోగించుకోవచ్చు. ముందుగా గతంలో మొదటిసారి డోసు వేయించుకున్న వారికి 2వ సారి వ్యాక్సిన్ డోస్ ఈ 2 కేంద్రాల్లో చేయించుకోవచ్చని తెలియజేశారు. కొత్తగా కరోనా వైరస్ వ్యాక్సిన్ వేయించుకునే వారికి ప్రభుత్వం సప్లై ప్రకారం త్వరలోనే అందరికీ వ్యాక్సిన్ వేస్తారు అని చెప్పారు. పిట్టలవానిపాళెం మండల కేంద్రంలోని
30 పడకల సామాజిక వైద్యశాలనందు ప్రస్తుతం వాక్సిన్ వేశారని అక్కడ 30 పడకల కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలు ఇది గమనించాలని వైద్య సేవలు మరియు కరోనా వైరస్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు 30 పడకల ఆసుపత్రినందు నిర్వహిస్తున్నారని తెలియజేశారు. ఏదేమైనా ఈ వాక్సినేషన్ కేంద్రంలో త్వరలో మొదటి డోస్ వేసుకునే వారికి వాక్సిన్ అందించాలని వైసీపీ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ బొలగాని అరుణ కుమారి, సుబ్బారావు, మండల తహసీల్దార్ సుధారాణి తదితరులు పాల్గొన్నారు. డెంగీ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మే నుండి నవంబర్ వరకు డెంగీ జ్వరాల సీజన్గా వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. ఈ నెల 16న జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రజల్ని దడపుట్టించే వ్యాధి డెంగీ. ప్రతి ఏడాది ఈ వ్యాధి బారిన పడి అనేక మంది మృత్యువాత పడుతున్నారు. 2015 నుంచి చూసుకుంటే డెంగీ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గుంటూరు జిల్లాలో 2015లో 138 కేసులు నమోదు కాగా 2016లో 349, 2017లో 686 కేసులు, 2018లో 596 కేసులు, 2019 తర్వాత ఈ కేసులు పెరుగుతూ వస్తూనే ఉన్నాయి. జిల్లాలో అనేక చోట్ల తాజాగా కేసులు నమోదవుతున్నాయి. డెంగీ వ్యాధి నివారణ కోసం అనేక అవగాహన ర్యాలీలు, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డెంగీ ఫీవర్ స్క్రీనింగ్ పరీక్ష కోసం ర్యాపిడ్ కిట్లను అందుబాటులో ఉంచారు. ర్యాపిడ్ కిట్లలో పాజిటివ్గా నిర్ధారణ జరిగితే మాకేలిసా పరీక్ష చేయడం జరుగుతుంది. ఆ తర్వాత డెంగీ వ్యాధిగా నిర్ధారించడం జరుగుతుంది. ఈడిస్ ఈజిప్లే అనే దోమల ద్వారా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంపై ప్రధాన శ్రద్ధ వహించాలి. ఇళ్లలో తొట్టెలలో ఉండే నీటిని వారానికి ఒకసారి పారవేసి తిరిగి నీరు పెట్టుకోవాలి. ఇంటి పరిసరాల్లో ఎక్కడా కూడా వ్యర్థ పదార్థాలు, చెత్తాచేదారం, మురుగునీరు ఉండకుండా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా దోమలను అరికట్టేందుకు తగిన చర్యలు పాటించాలి. డెంగీ వ్యాధి పట్ల ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నామని, క్రమేపీ జిల్లాలో ఈ సంఖ్య తగ్గుతూ వస్తోందని వైద్యాధికారులు వెల్లడించారు. అది మన నేషనల్ డెంగీ డే అని మనం అబ్జర్వ్ చేయాలండి. డెంగీ డే కూడా మనకి చాలా వరకు లాస్ట్ ఇయర్ మనం బిఫోర్ లాస్ట్ ఇయర్ 420 ఉంటే లాస్ట్ ఇయర్ 245 అయినాయండి. ఈ ఇయర్ బాగా తగ్గించాలని అందరి ఇళ్లల్లో, ఇదేంటంటే డెంగ్యూ వ్యాధి యొక్క ఈడిస్ మస్కిటో అనేది, అది కూడా దోమ కాటు వలన వస్తుంది. కాకపోతే పగలగొట్టే దోమ మన ఇళ్లల్లో మంచి నీళ్ళల్లో పెరుగుతుంది కాబట్టి మన ఇళ్ళ చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకోవాలి. వారానికి ఒకసారి వెజల్స్ బాగా క్లీన్ చేయించుకోవాలి. తొట్లు మనం వాడం కదా అనేసి లెక్క చేయవు, కానీ మనం వాడకపోవచ్చు. అవి మస్కిటోస్ ఎక్స్పెట్టి వాటర్లోంచి దోమలు వచ్చేస్తాయి. మన ఇళ్లల్లో లోపల బూజులు, లోపల కొద్దిగా ఇంటీరియర్ ఏరియాస్ కొంచెం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత కోకోనట్ షెల్స్ అవి 4 ముక్కలు చేయాలండి. అలా షెల్ని అలా ఎండబెట్టుకుని తర్వాత మనం పొయ్యిలో పెట్టుకుందామని పెట్టుకుంటూ ఉంటారు. అలా కాదు, దాన్ని 4 ముక్కలు చేసి ఎండబెడితే ప్రాబ్లం లేదు. తర్వాత రోళ్ళు, వాడని రోళ్ళల్లో ఇసుకేసేసేయాలి. ఇళ్లల్లో కూలర్స్ అవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ చేసుకుంటే మనం డెంగ్యూ వ్యాధిని యాజ్ చాలా వరకు మనం అరికట్టగలమండి. సాయంత్రాలు దోమతెరల వారు. బాపట్ల ఏజీ కాలేజ్ రోడ్డులో స్టార్ ఆసుపత్రి ప్రారంభమైంది. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి చేతుల మీదుగా ఈ ఆసుపత్రిని ప్రారంభించారు. ప్రజలకు ఈ ఆసుపత్రి మరింత అందుబాటులో రావాలని ఈ సందర్భంగా కోన రఘుపతి ఆకాంక్షించారు. డెంగీ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఈ నెల 16న డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. ప్రజలు మరికొన్ని రోజులు అప్రమత్తంగా ఉండాలి, అవసరమైతేనే బయటకు రావాలి. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి విజ్ఞప్తి. వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతం. 45 సంవత్సరాలు పైబడిన వారు వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. ఈ వార్తలంతటితో సమాప్తం. నిరంతర జిల్లా వార్తల సమాహారం కోసం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.